జై శ్రీ వెంకటేశ జై శ్రీ అన్నమాచార్య ఈ రోజు నేను ఫిలడెల్ఫియా వచ్చాను అమెరికాలో ఉన్న ఈ అగ్రికల్చర్ సిస్టం చూస్తుంటే చాలా ముచ్చట కలుగుతుంది మనకి ఆవులు గేదెలు ఎలా ఉంటాయో చక్కగా ఇక్కడ కూడా అంతే బ్రహ్మాండంగా ఉన్నాయి కొంతమంది కొంత కల్చర్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వస్తువులు వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంటే కార్లు అలాంటివి ఏమి ఉపయోగించకుండా ఉండేటువంటి ఒక కల్చర్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసేటువంటి వ్యవసాయం మనం చూస్తే అసలు ఈ దేశంలో ఆ రైతుకి ఇచ్చేటువంటి ఒకనొక గౌరవము వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక విలువ చాలా ముచ్చట కల్పిస్తుంది ఇది మెయిన్ రోడ్డు అయినా కూడా అటుపక్క ఇటుపక్క కూడా బోల్డంత ఫార్మింగ్ మీరు నా వెనక చూస్తుంటే కనిపిస్తుంది కొన్ని వేల ఎకరాలు ఇది 100 ఎకరాలు ఇలాగే ఎన్నో వేల ఎకరాలు చేస్తూ ఉంటారు ఇదంతా కార్న్ ఫీల్డ్ అన్నమాట ఎంత బాగుందో చూడడానికి అసలు వాళ్ళు నిల్వ చేసుకోవడానికి కూడా మీకు ఆ పొడవుగా కనిపిస్తున్నాయి చూసారా వాటిల్లో నిల్వ చేసుకుంటారట అక్కడే వాళ్ళు ఇళ్ళను కూడా నిర్మాణం చేసుకున్నారు ఈ మొత్తం చూస్తే మీరు అక్కడ ఒక ఇల్లు కనపడుతుందా మీకు ఆ ఇల్లు కూడా ఎంత బాగుందో చూడండి ఈ మొత్తం అంతా కూడా కార్న్ ఫీల్డ్ కొన్ని 100 ఎకరాలు ఇట్లా చేస్తూ ఉంటారు అలాగే ఆ రైతుని గౌరవించేటువంటి తీరు చూస్తే కూడా అమితమైన ఆనందం కలుగుతుంది నాకు ఎంత గౌరవిస్తారో ఆ ఫామ్ చేసేటువంటి వాళ్ళని అలాగే ఒక గుర్రం వేసుకున్న వేళ్ళు వెళ్తున్నటువంటి ఆవిడను కూడా చూడటం జరిగింది వాళ్ళట ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఫ్రిడ్జ్ కానీ లేకపోతే కార్ కానీ న్యూ టెక్నాలజీతో ఉన్నటువంటి వేటిని కూడా వాళ్ళు ఉపయోగించరట సో ఎంకరేజింగ్ ఎంత బాగుందో ఆ ఎంకరేజ్మెంట్ ఎవరు అలాగా ఉపయోగించకుండా ఉండేవాళ్ళని ఆ రైతుల్ని ఎంత గౌరవిస్తున్నారు ఎంత అభిమానంగా చూసుకుంటున్నారో వాళ్ళు చాలా ముఖ్యం కలుపుతోంది అలాంటి ఫార్మింగ్ అలాంటి ఒక న్యూ టెక్నాలజీని ఉపయోగించినటువంటి ఫార్మింగ్ మన దేశంలో కూడా ఇంకా బాగా వృద్ధి కావాలని ఆపేక్షగా ఆనందంగా నేను ఈ మాటను మీకు వివరిస్తూ ఉన్నానంటే ప్రాక్టికల్ గా చూస్తే గానీ మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ 100 ఎకరాల్లో దీన్ని టెక్నాలజీ ఉపయోగించి చాలా అద్భుతంగా చేస్తున్నారు మన దేశంలో 2-3 ఎకరాలు చేయడానికి చాలా ప్రహసనం అయిపోతుంది ఎందుకనంటే లేబర్ దొరక్క లేబర్ పని చెయ్యక లేబర్ అందక లేబర్ కి కూలీ ఇవ్వలేక రైతే కూలీ కావడం కూలీ చేస్తే పర్వాలేదు లేదా రైతు కోసం ఏదైనా పని చేస్తే పర్వాలేదు రైతే కూలీ అయితే ఆయన ఎక్కడ పండిస్తాడు కానీ ఇలాంటి సిస్టమ్ ని మనం ఇక్కడ చూడడం వల్ల చాలా ఆత్మానందం కలుగుతోంది అట్లాగే అటువైపు చూస్తుంటే చాలా గుర్రాలని చేస్తున్నారు ఆవుల్ని చేస్తున్నారు గేదెల్ని చేస్తున్నారు చాలా ఆనందం కలిగి కారు దిగి నేను ఈ ప్రాంతం చూసి దగ్గరకు వెళ్లి అప్పుడు మీకు ఈ మాటల్ని విన్నవిస్తున్నా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన దేశంలో రైతు కూలీగా కావటమో లేకపోతే రైతు చాలా ఇబ్బందులు పడటమో రైతుకు కావలసినటువంటివన్నిటినీ గవర్నమెంట్ ఇవ్వలేకపోవడము చాలా ఒక దయనీయమైనటువంటి పరిస్థితి అలా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని మనం అందరం కూడా అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ని తప్పకుండా ఫాలో అవ్వచ్చు ఎక్కడి నుంచైనా ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు మన దేశంలో ముఖ్యంగా రైతుని ఎంత కిందికి లాగేయాలో అంత కిందికి లాగేయటం అట్లాగే ఐటీ ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు వ్యవసాయం అనేది ఒక ప్రొఫెషన్ కాదు అనే దాన్ని మనం నిరంతరం వింటున్నటువంటి ఒక మాట అది కూడా చాలా బాధాకరమైన విషయం ఇక్కడ మనం చూస్తే వ్యవసాయం చేసేవాళ్ళు సంఖ్యలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా నేను చాలా మందిని ఇక్కడ చూశాను అలాగే మన దేశంలో యువత అందరూ కూడా త్వరగా బయటికి వచ్చి ఒక మంచి వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళ భూముల్ని అమ్మకుండా మంచి వ్యవసాయాన్ని చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ యువత వ్యవసాయం చేస్తుంటే గనక తప్పకుండా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి పథకాలను ఏర్పాటు చేసి మన ప్రభుత్వం చక్కగా ఇవ్వగలిగితే మంచి వ్యవసాయం అలాగే మనం అనుకుంటున్నటువంటి ఎరువులు లేకుండా ఉండే అన్నం తినడం వల్ల అందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది దేశ వృద్ధి కలుగుతుంది అట్లాగే మనం అనుకుంటున్న ఈ రైతు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం నేచురల్లీ ఫార్మ్డ్ అని అంటున్నాం కదా నేచురల్లీ ఫార్మ్డ్ అన్నప్పుడు వాళ్ళకి ఎంతో ఆర్థికమైనటువంటి పుష్టిని మనం ఇవ్వాలి ఎందుకంటే మనకు ల్యాండ్ తక్కువ వీళ్ళకి ల్యాండ్ ఎక్కువ
అక్కడ ఆర్థికమైన పుష్టి ఇవ్వగలిగితే తప్ప వాళ్ళు పండించలేరు. అలాంటి నేపథ్యంలో మనం అందరం కూడా ఈ దేశం నుంచి టెక్నాలజీని చక్కగా అందిపుచ్చుకుని దాని నుంచి మనం చేసేటువంటి వ్యాపారం వల్ల అందరికీ ఆరోగ్యం కలగటం వల్ల చక్కడైనటువంటి స్థితమైనటువంటి ఆరోగ్యం ఉండటం వల్ల ఆధ్యాత్మ సాధన చేయడానికి వీలు పడుతుంది. అలా అందరికీ కూడా నేచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చేటువంటి భోజనాన్ని అందరూ కూడా స్వీకరించాలని ఆకాంక్ష చేస్తూ మంచి ధాన్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన దేశాన్ని నిలువున ఆ రైతుని కిందికి పాడేసేసి కిందికి నొక్కేసేసి ఐటీ మాత్రమే గొప్పది అనేటువంటి దాని ప్రచారం చేయటం చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగా నాకు తోచింది. అలాగే మన యువత అందరూ కూడా చాలా మంది ఇప్పటికీ ఐటీలో ఉన్న వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా కూడా అవకాశాలు ఉన్నాయి. మీ భూముల్ని అమ్ముకోవద్దు, ఉన్న భూముల్ని అట్లాగే ఉంచి చక్కదైన వ్యవసాయాన్ని టెక్నాలజీని ఉపయోగించి నేచురల్ ఫార్మింగ్ ని చేసేటువంటి ఒకనొక నేపథ్యాన్ని మనం అందరం కలిసి చేయగలం అనేటువంటి ఆపేక్షతో నేను ఈ మాటలు మీ దగ్గర విన్నవిస్తూ ఉన్నాను.